జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ సిద్దిపేట పురపాలక సంఘంకు మొదటి వార్డు నుంచి శ్రీ విజేందర్ రెడ్డి రెడ్డి, రెండవ వార్డు నుంచి నాయిని చంద్రం, మూడవ వార్డు నుంచి శ్రీమతి వంగ రేణుక, నాలుగవ వార్డు నుంచి శ్రీమతి కొండం కవిత, ఐదవ వార్డు నుంచి అన్నగోని వినోద్ గౌడ్, ఆరవ వార్డు నుంచి వడ్లకొండ సాయి కుమార్, ఏడవ వార్డు నుంచి శ్రీమతి శ్రీదేవి ముత్యాల, ఎనిమిదవ వార్డు నుంచి శ్రీమతి వరాల కవిత, తొమ్మిదవ వార్డు నుంచి శ్రీ పాసాకుల సతీష్ కుమార్, పదవ వార్డు నుంచి శ్రీమతి పింగి బాలలక్ష్మి, పదకొండవ వార్డు నుంచి శ్రీమతి దాసరి భాగ్యలక్ష్మి, పన్నెండవ వార్డు నుంచి శ్రీమతి దెల్జీరు రేఖ, పదమూడవ వార్డు నుంచి శ్రీ రాపల్లి విఠోబా, పద్నాలుగవ వార్డు నుంచి శ్రీమతి కవిత ఆలకుంట, పదిహేనవ వార్డు నుంచి శ్రీమతి పాతూరి సులోచన, పదహారవ వార్డు నుంచి శ్రీ వర్ల మల్లికార్జున్, పదిహేడవ వార్డు నుంచి శ్రీమతి కొత్తపల్లి రాధా, పద్దెనిమిదవ వార్డు నుంచి శ్రీమతి అడ్లగట్ల కావేరి రేణుక, పంతొమ్మిదవ వార్డు నుంచి శ్రీ గ్యాదరి రవీందర్, ఇరవైవ వార్డు నుంచి శ్రీ మొహమ్మద్ రియాదుద్దీన్, ఇరవై ఒకటవ వార్డు నుంచి శ్రీమతి నాజియా తబుసుం, ఇరవై రెండవ వార్డు నుంచి శ్రీ అరవింద్ రెడ్డి ఎడ్లా, ఇరవై మూడవ వార్డు నుంచి శ్రీ నాయకం లక్ష్మణ్, ఇరవై నాలుగవ వార్డు నుంచి శ్రీమతి కరవెరుగు మంజుల, ఇరవై ఐదవ వార్డు నుంచి శ్రీ గుండ్ల యోగేశ్వర్, ఇరవై ఆరవ వార్డు నుంచి శ్రీ కెమసారం ప్రవీణ్ కుమార్, ఇరవై ఏడవ వార్డు నుంచి శ్రీ నాగరాజు రెడ్డి సత్తి, ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి శ్రీ కలకుంట్ల మల్లికార్జున్, ఇరవై తొమ్మిదవ వార్డు నుంచి శ్రీ మొహమ్మద్ అబ్దుల్ నజీర్, ముప్పైవ వార్డు నుంచి శ్రీమతి ఫాతిమా బేగం, ముప్పై ఒకటి నుంచి శ్రీ జంగిది కనకరాజు, ముప్పై రెండు నుంచి శ్రీ ముప్పై నాలుగవ వార్డు నుంచి శ్రీమతి గురాల సంధ్య, ముప్పై ఐదవ వార్డు నుంచి శ్రీమతి భూంపల్లి శ్రీలత, ముప్పై ఆరవ వార్డు నుంచి శ్రీమతి ఉదర జయ, ముప్పై బాలలక్ష్మి, ముప్పై ఎనిమిదవ వార్డు నుంచి శ్రీ ధర్మవర్యం బ్రహ్మం, ముప్పై తొమ్మిదవ వార్డు నుంచి శ్రీమతి గోపాలపురం దీప్తి, నలభైవ వార్డు నుంచి శ్రీ తారూరి సాయీశ్వర్ గౌడ్, నలభై ఒకటవ వార్డు నుంచి శ్రీ సాయన్న గారి సుందర్, నలభై రెండవ వార్డు నుంచి శ్రీమతి కాటం శోభారాణి, నలభై మూడవ వార్డు నుంచి శ్రీమతి పయ్యావుల పూర్ణిమ ఎన్నికయ్యారు. జంగిడి కనకరాజు అనే నేను సిద్దిపేట పురపాలక శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ఆయన ఇస్తారు బాబాని ఇస్తారు కానీ ఇద్దరు ఒక్కరు తీసుకుంటారు కదా.